అర్థానికి నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంటికి రావాలి అని శాస్త్రం చెప్తుంది. పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మనకి నవగ్రహాల ఆలయానికి వెళ్ళేదే మనం ప్రధాన ఆలయాన్ని చూసుకున్న తర్వాత వెళ్తాం. అందుగురించి మీరు గమనిస్తే కనుక శ్రీకాళహస్తి వెళ్ళి ఎవరైనా నవగ్రహాలకి రాహుకేతువులు పూజ చేయించుకుంటే వాళ్ళు ఇంక ఏ క్షేత్రానికే వెళ్లకుండా ఇంటికి వచ్చేసేయాలి అని శాస్త్రం. అదేవిధంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి దేవతల్ని చక్కగా మనం పూజ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అక్కడ పూజ ప్రసాదం నైవేద్యం లాంటివన్నీ కూడా పూర్తయిన తరువాత మనం చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాలయాలని దర్శనం చేసుకోవాలి. ఉపాలయాలు అంటే చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కదా, అవి దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొని విశ్రమించిన తర్వాత అప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం అనేటటువంటిది చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దేవాలయంలోకి వెళ్లకుండా అక్కడి నుంచి బయలుదేరి అలాగే ఇంటికి వచ్చేసేయాలన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల ఏదైతే నవగ్రహాల యొక్క ఫలితం అనేటటువంటిది ఉంటుందో ఆ ఫలితం సంపూర్ణంగా వస్తుందమ్మా. నవగ్రహ పూజ అయిన తర్వాత నవగ్రహ దర్శనం అయిన తర్వాత మళ్ళీ ప్రధాన ఆలయంలోకి వెళ్లాల్సినటువంటి సావకాశము అవసరం అనేటటువంటిది లేదు.